ఎవరిని నమ్మలేకపోతున్నాను ఫాదర్. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో నాకు అర్థం కావట్లేదు. విన్సెంట్ వల్ల వచ్చిన డబ్బు పెద్ద సమస్యగా మారేలా ఉంది. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను ఫాదర్. ఈ డబ్బు చర్చ్కి దానంగా ఇస్తున్నాను. నేను జీసస్కి సేవ చేస్తూ నా కాలాన్ని గడిపేస్తాను. నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నావు జెనిఫర్. ఇప్పుడు నీకు కావాల్సిన మనోధైర్యం అదే నీ సమస్యలన్నింటినీ తీరుస్తుంది. నా వల్ల కావట్లేదు ఫాదర్. ఈ లోకం అంతా చెడిపోయింది. నమ్ముకో, ఆ ప్రభువుని నమ్ముకో. ఆయనే నీ కష్టాలన్నీ తీరుస్తాడు, నీకండగా ఎవరినైనా పంపుతాడు. తన కోసం నేనున్నానని నా జెనిఫర్కి తెలియదు. నాకు సుఖాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాను. భయపడకు బేబీ, ఈ డబ్బంతా నీకే. కంగారు పడక కన్నా మేమిద్దరము పొత్తు కుదుర్చుకున్నాము. గవర్నమెంట్ ఇచ్చిన 10 లక్షల రూపాయలు నీ దగ్గర ఉండగా మాటి బంతు కొనుక్కుంటున్నావా బ్యూటీ? వడ్డీ మీద వడ్డీ డబ్బు వసూలు చేసినాగా, ఈ డబ్బు అంతా నీకే. తీసుకో డాలింగ్. వద్దని చెప్తే బాధపడతాను. ఏం డాలింగ్, కొట్టుకున్న వాళ్ళే మళ్ళీ కలిసి వచ్చారేంటని ఆలోచిస్తున్నావా? విందు రుచిగా ఉంటే ఇద్దరం పంచుకున్నా తప్పులేదు. సరుకులు కొట్లో పొట్లాలు కట్టి కట్టి బోరు కొట్టేసింది, అందుకనే నిన్ను కట్టుకుందామని వచ్చాను. ఎన్ని రోజులు నిన్ను చూసి చూసి సొంగు గర్చుకోమంటావు? జగదేక సుందరి మా ముందు ఉంది, కాస్త కరుణించకూడదు. మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏ, ఆ కారుడే అదృష్టవంతుడా? ఆ అదృష్టం మాకు లేదా ఏంటి? 1/2 టీ లాగా చెరువు కాస్త తాగుతాం, కానీ ఆ కారు నమ్మద్దు. వాడు స్టెఫినీ లాగా యూజ్ చేసుకుంటాడు, నిన్ను మా సొంత బండిలో ఉంచుకుంటా. వాటర్ సర్వీస్ కి వచ్చినట్టు ఊరికి లొడలొడ మాట్లాడుకు. రైలింగ్ చేసేద్దాం. జెనిఫర్కి ఏదో జరగబోతోందని నాకు అనిపించింది. తానింటికి వెళ్ళాను. చూస్తానని నేను ఊహించలేదు. నువ్వు నా జీవితంలో ఎన్నో దయ్యాల్ని అదరగొట్టి బెదరగొట్టి పారిపోయేలా చేశాను. ఈ కుర్రాన్ని పట్టిన దయ్యం ఈ కుర్రాడు ఎక్కడ చూస్తున్నాడు? ఏమిటి కేసు, కామ పిశాచా? వీణి చూస్తుంటే చూడకూడదు, ఏదో చూసి దడుచుకున్నట్టున్నాడు. వదిలిపెట్టాను. జెనిఫర్ అలా నగ్నంగా చూడడంతో నాకు మతిపోయినట్టు అనిపించింది. కానీ మా అమ్మ నాకు దెయ్యం పట్టిందనుకుని బోళ్ళో ఉన్న మంత్రగాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళింది. అది మా నాన్నకు నచ్చలేదు. రా, బయటికి రా, లోపల నుంచి బయటికి రా. నీకేం కావాలి? తీసుకురా.
చూస్తూ ఉంటున్నాను. నిన్ను ఎలా బయటికి రప్పించాలో నాకు తెలుసు. జై భద్రకాళి మహంకాళి ప్రచండ భైరవి. అబ్బాయిని చిత్రాలు చేద్దాం అనుకుంటున్నావా? మా వాళ్ళకి ఏం చేయాలో నాకు తెలుసు. రా. డాక్టర్. వాట్ సిస్టర్? ఈ పేషెంట్ ఫైల్ టేబుల్ మీద పెట్టు. ఓకే డాక్టర్. బాబు ఇలా చూడమ్మా. నర్స్ డాక్టర్ ఆ మానిటర్ ఆన్ చేయి. కార్తీక్ ఇలా చూడమ్మా. నర్స్ ఆ ఫైల్ తీసుకురా. ఎలా ఉంది? అన్ని చెకప్లు చేశాను, భయపడాల్సిందేం లేదు. మరైతే వాడు జాస్ అంతా ఎక్కడ ఉంటుందేమి డాక్టర్? పెళ్లి వయసు వచ్చుంటే వెంటనే పెళ్లి చేసామని చెప్పుండేవాణ్ణి. ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్? సలహా మాత్రమే నేను ఇచ్చాను, ఆ తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏమైందని ఎంత టెన్షన్ పడుతున్నా? డాక్టర్ చెప్పింది విన్నావు కదా, పెళ్ళిడు వచ్చుంటే పెళ్లి చేసామని చెప్పేవాణ్ణి అన్నారు. దానికి ఏమిట్రా అర్థం? వాడు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో నాకేం అర్థం కావడం లేదురా. ఎన్నోళ్ళు వాడి మీద నాకున్న కోపాన్ని చూశావు, కానీ వాడి మీద నాకున్న మమకారం నీకు తెలియదురా. గారాబం చేస్తే పాడైపోతాడనే వాడి ముందు స్ట్రిక్ట్గా ఉంటున్నట్టు నటించాన్రా. కొడుకు మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకురా ఇలా ప్రవర్తిస్తున్నావు? వాడు నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదురా, వాడి ఫ్యూచర్ బాగుండాలి, అదేరా నా ఆశ. డాక్టర్ చెప్పిన దాని గురించి ఆలోచించి నీ బుర్ర పాడు చేసుకుంటున్నావు. ఒక తండ్రిగా నువ్వు చేయలేని పనిని మావయ్యగా నేను చేసి చూపిస్తానరా. ఖచ్చితంగా చేసి చూపిస్తా. మొలయేళ్ల మంత్రవాది, కలకత్తా కాళీ, మలక్పేట బాబా, వీళ్ళెవరూ వదిలించలేని దెయ్యాన్ని నేను వదిలిస్తానరా, చూద్దుగానే. కామన్గా ఎక్కడైనా వర్షం పడితే మేఘాల నుండి చినుకులు పడతాయి, కానీ ఒకచోట మాత్రం చినుకులకు బదులు వజ్రాలు జాలువారుతాయి. చినుకులన్నీ కలిపి చిన్న నీటి కుంటలు ఏర్పరుస్తాయి. అదే వజ్రాలు పడితే మనుషుల పరిస్థితులన్నీ మార్చేస్తాయి. వర్షంతో పాటు వజ్రాలు పడే